నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నిండు కుండను తలపిస్తున్న హైదరాబాద్లోని జంట జలాశయాలు, ఎంత పెద్ద వర్షం వచ్చినా అధిగమించేలా జీహెచ్ఎంసీ చర్యలు. వరదల వేళ ప్రమాద పొటెన్షియల్లోకి కడెం ప్రాజెక్టు, మరోసారి గేట్లు మొరాయించడంతో భయం గుప్పిట్లో స్థానికులు. మణిపూర్లో అమానవీయ ఘటన కేసులో చర్యలు వేగవంతం, వీడియోలోని మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలింపు. దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్న ప్రధాని మోదీ, 70,000కు పైగా ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేత. బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధంతో ఎన్ఆర్ఐలకు కష్టాలు, విదేశాల్లోని భారతీయ స్టోర్స్ వద్ద బియ్యం కోసం పడిగాపులు.